ఎలా చనిపోదాం అనుకుంటారా? ప్రతి వారు తమిళ్ లోకి చెప్పు అంటారా? చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శ్రవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటే తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోపు అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ థియేటర్స్ తో పనిచేయంటారే ముందే చెప్పేస్తాను. ఓటీటీ బాబు. అలాగే బాబు, ఎప్పటికే టీబాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు మీ బాబా? ఇదిగో మీకు కుట్రలు కూడా ఏమన్నా. రేయ్, ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు, మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలోకి బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి? బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు శోభన బాబులో ఉన్నావు అంటే టెంటైపోయి రైలేకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా. అమ్ముతారా? రేళ్ళు ఆగలరా, మీకు పక్క షాప్ గాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో. పడుద్దురా, మీ ఇంటి వాళ్ళు ఆ నెల నుంచి అర్థం 33 రాజు. నమస్తే సార్. సినిమా పిచ్చాళ్ళు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. ఉద్యమించిన చూడలేదండి. ఇక్కడికి రెంటు కట్టి 6 నెలలు అవుతాయి. నెలలు వేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేసేమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. చావు పేలే ఉస్కా సాయి లేకి వచ్చేసి మేరే బాబ్ కో చోర్ కహా థా. చావు పేలే ఉస్కా సాయి లేకి వచ్చేసి మేరీ మాం కో మారా థా. చావు పేలే ఉస్కా సాయి లేకి వచ్చేసి మేరే ఆపనే యే లిఖ్ దియా థా. ఫిర్ తుమ్ జహాన్ కోకే వాసాన్ కే లేకి తయారు మేరే భాయ్. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీకొట్టించుకున్నారు, మిలియన్ డాలర్ రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏపీసీఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకులే చెప్తే తెచ్చుకుంటా. నేను చెప్పే సంగతి వింటే మీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాప్లో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. ఫుల్ డార్క్ గా ఉంది, ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సజెషన్ లో వచ్చేస్తా. నీ టైట్ సజెషన్ లో అడుగు. విలన్ రివీల్ అయ్యా వచ్చేస్తే విలన్ షాట్. పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? నాకెరికైంది ఈ పాల పైసలు తీసుకుని లోపలి పోని బిడ్డ. ఈ పద్మాస్ గారు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకళ్ళకి వెళ్ళి తీయిస్తాం. మీ బొంద పెట్ట, మిమ్మల్ని కట్టుకోబోను. అరే, హీరోయిన్ అవుదామని వచ్చావా? బల్లే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశ, విక్టరీ వెంకటేష్ బాబు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో బీరాలు. కూర్చోండి బాబు, అర్జెంటుగా ఊటీ వెళ్తున్నాడు, తొందరగా వెళ్ళి కలుద్దాం. కూర్చోండి కూర్చోండి. మరి బొప్పిల్ రాజా ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా? చంటి వాసుది వాయిస్ ఆఫ్ కూతు జై మందేరో. పోయి పోయి వీడి చేతిలో పడిందేంట్రా. ఎంతమందిని కాపాడతావరా మనం? పాపం అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కన ఉన్న వాళ్ళ అమ్మని చూస్తూనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్. చంపుతా కొడక. శుక్రియా.
నువ్వా? ఆ రోజు డిస్కో దగ్గర గలాట నువ్వే కదా, అక్కడ తప్పించుకున్నావు, ఇప్పుడు దొరికావు. పెద్ద రౌడీవా? అది హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? రే నీ టైం బాగాలేదురా రే, నిన్ను కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ అవుతాడేమోనని. మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? అందుకే కదా నేను తీసుకొచ్చింది అన్వేషించు. ఏం
సోలుకునే ఆరామి అంజాత్కాడు నాకు అల్లుడు అవుతాయి. నాటకం అయి తల్లే మాసుమాలి బోల్కే మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్ లో రెండు పెట్రోల్ బంకు ఉన్నాయి, మళ్ళు అతనికిచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. ఎడుపు బంద్ కరో తుమ్ సబ్లో సంజావ్. అంకుల్ మరి జుబేదాని ఈ హైట్ లో ఉన్న బేగం ఎవరు? హైటెక్కి బేగం అంకుల్ మేర బాపా హుల్లా చచుల్లా షరగుల్లా అది అందరు అంకుల్. తుమారా బాప్ కా నామ్ చాలా పొడుగ్గా ఉన్నాయి, అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను. ఒక్కసారి మొక్కను వాళ్ళు అసలు సెసలు తాలిబన్ ముస్లిమ్స్, మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు, చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్ బేటి తుంబి సంజావ్. ఒసామా బిన్ లాడెన్ సారీ ఇన్స్పెక్టర్. అరే బుడ్డా, ఏ లక్కూర్ గారికి పెళ్లి చేస్తున్నారా నా జుబేదాన్ని? కించుకొని రక్కు దొంగ. అరే ఓ జుబేదా బారానా లేచిపోదారా? భాయ్ నిగారా క్యా గడబడ కరే భాయ్. అరే గడబడ క్యా అభి బోల్తాం సారే. భాయ్ ఎవరు వేను? నేను జుబేదా కలిసి కలిసి ఏమేం చేసినాం మాలూం? ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. షాదీ సే పెహ్లే హా బేన్ జీ, కుబానీ కా మీఠా ఇద్దరం కలిసి కలిసి ఇంద్రా పార్క్ లో తిన్నాం. షాదీ సే పెహ్లే హా భాయ్ సాహబ్, పెళ్లికి ముందే కుచ్ కుచ్ హోతా హై సినిమా దేఖా ఆపనే? అరే 20 బార్ దేఖా కలిసి కలిసి వో భీ హాత్ పకడ్ కే. బక్వాస్ బంద్ కరో, పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే పోలీస్ కి ఫోన్ చేస్తాయి. ఇన్స్పెక్టర్ పోలీస్? అరే పోలీస్ కో బులారే 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 పోలీస్ కో, నాకేం భయం లేదు. అరే బుడ్డా, నేను ముస్లిం జుబేదా ముస్లిం, నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు, ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేచిపోదావరా? జుబేదా లేచిపోదావరా? జుబేదా కన్నా ఏం చేస్తే బుర్క వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయి కదలడానికి వీల్లేదు. రే జుబేదా లోపల కట్టేశారు, జుబేదా లేచిపోదావరా? పూజ వాళ్ళందరూ వచ్చేసారు. జుబేదా ఇక్కడ ఉండి నా పేరు ఎవరు అర్థం చేసుకోవచ్చు? నేను ముస్లిం జుబేదా, నేను ఎవరు మాట్లాడను? నేను మేజర్ జుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే శకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు, నేను జుబేదాతో ఇప్పుడు లేచిపోవాలి. మూర్ఖ జుబేదా. జుబేదా జుబేదా.